ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఈగర్ గానా ఎప్పుడెప్పుడు వెళ్తున్నా ఎలా ఉంటది అంటే ఎట్లుంటదో ఎట్లుంటదో అసలు ఏం చేస్తాము అని అట్లున్నా నర్వస్నెస్ ఉన్నది కొంచెం. ఓకే సో మరి ఇంట్లో వాళ్ళకి చెప్పావా ఈ వెళ్తున్నా అది ఈ సీన్ అంతా? యా చెప్పినా. వాళ్ళ రియాక్షన్ ఏంటి? అదే ఎందుకు ఇప్పుడు అన్నట్టుగానే ఉంటారు. కానీ వెళ్తానన్నా సరే జాగ్రత్త చేసుకున్నా అంతే. ఓకే ఇవన్నీ పక్కన పెడితే సోషల్ వర్క్ సోషల్ వర్క్ అసలు ఏంటి అంటే ఏజ్ లో ఎంజాయ్ చేసే టైం మంచిగా చిల్ అవుట్ అయ్యి పబ్స్ కి వెళ్ళి తిరిగి ఇవన్నీ పక్కన పెట్టి సోషల్ వర్క్ నాకు అర్థం కాలేదు. చిన్నప్పటి నుంచి కూడా నాకు ఆ ఇంట్రెస్ట్ ఉండేది. ఎక్కడికి వెళ్ళినా మా డాడీ వాళ్ళు అంటారు మా తాతయ్య ఇట్లే ఉంటుండేనంట అండ్ మా అమ్మమ్మ కూడా సర్పంచ్ ఉంటుండేనంట ఇట్లే సోషల్ సర్వీస్ లో బాగుంటుండేనంట. అదేమైనా వచ్చిందో నాకు తెలీదు. చిన్నప్పటి నుంచి కూడా అట్లే ఉంటుండే అండ్ కలెక్టర్ అదే లైక్ అడ్మినిస్ట్రేటివ్ థాట్స్ బాగుంటుండే అందుకనే వీళ్ళు కలెక్టర్ కావాలి అంటుండే అమ్మ వాళ్ళు. సో నేను గ్రాడ్యుయేషన్ బీటెక్ చేసేటప్పుడు కూడా డబ్బులు సంపాదించినప్పుడు కూడా నాకు తెలియకుండా నేను అది నాకు ఒక 50% 4,000 సంపాదిస్తే ఒక 2,000 నా కోసం ఒక 2,000 ఆర్ఫన్ హోమ్స్ కి ఆర్ఫన్ హోమ్స్ కి కాంట్రిబ్యూట్ చేసేది పోయి డొనేషన్ ఫుడ్ డొనేషన్స్ అని ఫుడ్ కి అండ్ వాళ్ళకి ట్యూషన్స్ చెప్పేది వాళ్ళకి కూడా అట్లా మ్యాథ్స్ అవి ఇవి అన్ని ట్యూషన్స్ చెప్పేది అట్లా చేసేది అన్నట్టు. సో దట్ కంటిన్యూడ్ అది నాకు ఒక హ్యాపీనెస్ ఇస్తుంది అట్లే అది మంచి ఉన్నది హ్యాపీ ఉంటున్నా నేను అక్కడ అని నేను కంటిన్యూస్ గా యాక్టివిటీ చేస్తా ఉండే. చేస్తా ఉన్న టైంలో లైక్ నేను ఐ కేమ్ అక్రాస్ డిఫరెంట్ థింగ్స్ కొన్ని సిచ్యువేషన్స్ చూసిన టఫ్ సిచ్యువేషన్స్ కూడా చూసిన. అట్లాంటప్పుడు హెల్ప్ఫుల్ ఉండాలి విమెన్ కి అండ్ యూనో అబ్యూజివ్ థింగ్స్ కొన్ని జరిగేటప్పుడు చూసిన. నాకంటే నాకు ఇద్దరు అన్నలు ఉండే మన ఎప్పుడు చిన్న ఇట్లా చేసుకుని తీసుకుపోయాడు అన్నట్టుగా ఏడికి పోయినా ఇక వాడికి రైట్ హ్యాండ్ కింద నేను ఇట్లుంటా ఇట్లా అంతేగా చేసుకుని పెట్టాడు. సో నాకంటే ఇద్దరు అన్నలు ఉన్నారు అండ్ మా అమ్మ కూడా అట్లనే ఇట్లా ప్రొటెక్టివ్ గానే ఉన్నా నేను. కానీ చాలా మందికి అట్లా ఉండదు కదా. సో అట్లా నేను ఉండాలి ఎవరికైనా హెల్ప్ఫుల్ ఉండాలి అనేది ఒకటి ఉండే అన్నట్టు కొన్ని సిచ్యువేషన్. సో తెలంగాణలో ముఖ్యంగా పండుగలు అంటే అందరికి చాలా ఇష్టం, మీకు కూడా ఇష్టం అంట. సో మీకు ఏ పండుగ అంటే ఎక్కువ ఇష్టం? బతుకమ్మ పండుగ ఆబ్వియస్ గా. తెలంగాణలో బతుకమ్మ పండుగ అంటే నెక్స్ట్ లెవెల్ అన్నమాట. అదే కదా. ఒక మెమరీ ఉందా బతుకమ్మ పండుగకి ఏదన్నా మీ లైఫ్ లో ఒక మెమరీ? బతుకమ్మ పండుగ ఊర్లో మంచిగా చేసుకుంటాం కదా అండి. ఇక సిటీకి వచ్చినాక కొంచెం అది మిస్ అయినా, ఇక బిజీ స్కెడ్యూల్స్ లేకపోతే పనిలలో పడి అంత మిస్ అయ్యేది. బట్ ఐ మేడ్ ష్యూర్ ఒక్కసారన్నా ఒక్క రోజన్నా పోయేలాగా చూసుకున్నా. బట్ దాని తర్వాత ఇంకా చాలా కష్టమై నేను ఏం చేసిన అంటే మా గేటెడ్ కమ్యూనిటీ ఇక్కడ కూకట్పల్లిలో ఏం చేసినా ఇక మిస్ అయితన్నా ఇక్కడేమో అంత ఆడరు. సో అండ్ నేను నేనే ఇక పోయి ఇనిషియేటివ్ తీసుకొని ఆడుకుంటా ఇట్లా సెలబ్రేట్ చేస్తా అంటే కొంచెం అది ఆ మూమెంట్ వచ్చింది ఇక అందరూ అది అలవాటైనరు. ఒక రెండు సంవత్సరాలు చేసినాక మూడో సంవత్సరంకి ఏం చేసిన అంటే ఇట్లా కమ్యూనిటీ లెవెల్లోనే గేటెడ్ కమ్యూనిటీలో ఆర్ఫన్ హోమ్ చిల్డ్రన్ ఉంటారు కదా, ఒక 100 మంది ఆడపిల్లల్ని ఇట్లా ఆర్ఫన్ హోమ్స్ నుంచి తెచ్చి అట్లా సెలబ్రేషన్స్ అట్లా అంతా ప్లాన్ చేసిన అన్నట్టు ఇంకా. సో అట్లా మస్తు ఎంజాయ్ చేసినాం అండ్ ఆల్సో వాళ్ళకి ఒక సంవత్సరం 2 సంవత్సరాలకు సరిపోను మెటీరియల్ అంతా ఇట్లా క్లాత్స్ కానీ ఆయిల్ అట్లా ఇట్లా అని చిన్న చిన్న ఎసెన్షియల్స్ ఉంటాయి కదా అవన్నీ వాళ్ళకి వాళ్ళ కమ్యూనిటీ పీపుల్ అంతా డొనేట్ చేసేవాళ్ళు. దట్స్ వన్ ఆఫ్ ద థింగ్స్ నేను చేసిన అన్నట్టు. ఇక నాకు ఇష్టం ఆ పండుగ. ఇక దాంట్లో నేను సోషల్ వర్క్ కూడా ఇన్వాల్వ్ చేసి ఇష్టంతో ఓకే. సో ఇంకోటి బోనాల పండుగ కూడా ఫుల్ ఫేమస్. అవును వెళ్ళారా బోనం ఎత్తుకుంటారా మీరు? హైదరాబాద్ లానే అది పెద్దమ్మ బోనము, పెద్దమ్మ తల్లికి బోనం ఎత్తుతాము. మన మంత్రిలో అయితే రేణుక తల్లి రేణుకమ్మ బోనాలు ఉంటాయి కదా అవి మంచిగా చేస్తారు అన్నట్టు. అది మస్తు ఉంటది. ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది, మంచి ఎంజాయ్ చేయొచ్చు. అవును లైక్ అంటే అప్పుడు జనరేషన్ వేరేలా ఉండే, ఇప్పుడు ప్రజెంట్ ఉన్న జనరేషన్ వేరేలా ఉంది. సో అవన్నీ కంపేర్ చేస్తే మిస్ అవుతుంటారు. అదే చిన్న ఉన్నప్పుడు మంచి ఏ టెన్షన్ ఉండకపోయేది, ఏ బాధలు ఉండకపోయేది, తిన్నామా తిరిగినామా కాలేజ్ పోయినామన్నా అట్టుంటుండే. సో ఇప్పుడు అంతా దూరం అయిపోయినారు. సో బాధ అనిపిస్తుంటారు మరి? అట్లా ఏముండదు ఇక ఇప్పటికప్పటికి. నేను ఎంజాయ్ చేయాలనుకుంటే ఏడికైనా పోతా. ఇప్పుడు గణేష్ చతుర్థిలో డాన్స్ చేస్తా నేను, గణేష్ నిమజ్జనం వీటికి డాన్స్ చేస్తా. ఏ పాట ఏ పాట మామూలుగా డబ్బులు కొట్టు వీటికి అంతే ఏదైనా పర్లేదు.
అప్పుడు చిన్నప్పుడు కూడా నేనే ఫస్ట్ అందరు అబ్బాయిలలో పోయి డాన్స్ చేసాడు అంటే. దాని తర్వాత నుంచి అందరూ చేసేటోళ్ళు నా ఫ్రెండ్స్ అందరూ మా అన్నయ్యలతో పోయి చేసేది. ఇక ఇద్దరు అన్నలు ఉన్నారు, అన్నలను చూసి భయపడతారు, ఆ ధైర్యం ఒకటి ఉండేదేమో ఉండేది.